తిరి ప్రాణాలతో బయటికి రావడమే ముఖ్యం. తప్పకండి. ఇలా ఇవ్వు బావ. లక్కీ, చాలా థ్యాంక్స్ లక్కీ. ఇప్పటికైనా మన ప్రేమ నిజమని ఒప్పుకున్నాం. కానీ నువ్వు నీ ఆలోచన మార్చుకోవద్దు. వీళ్ళందరినీ చూసి కరిగిపోవద్దు లక్కీ, కరిగిపోవద్దు. లక్కీ, అదంతా అబద్ధం. ఇప్పటిదాకా నిన్ను మాయ చేసి ఆ అబద్ధాన్ని నమ్ముకుని నిన్ను పెళ్లిపెట్ట లెక్కించారు, నాకు దూరం చేయాలని చూశారు. ఇప్పుడు మరో డ్రామాకి తెర తీశారు. వాళ్ళని నమ్మొద్దు లక్కీ, ప్లీజ్. సైలు, లక్కీ నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళిప్పుడు ఆడుతున్నదంతా నాటకం. ఆ సిరి చస్తానని బెదిరించో, వాళ్ళ కూతురికి అన్యాయం జరుగుతుందని వాదించో, నయానో భయానో నిన్ను ఒప్పించాలని ట్రై చేశారు. నువ్వు లొంగిపోవద్దు, నన్ను వదిలిపెట్టద్దు లక్కీ, ప్లీజ్ లక్కీ, నన్ను వదిలిపెట్టద్దు. లక్కీ నిన్నే అడిగేది, నాకిక్కడ న్యాయం జరగదు. నువ్వు నా వైపు ఉంటేనే నేను నీ దాన్ని అవుతాను, లేదంటే వాళ్ళని ఎదుర్కోలేను. అందుకే ఏ సెంటిమెంట్లకి లొంగనని మాట ఇవ్వు లక్కీ. ఇదంతా కాదు, ఈ టెన్షన్ నేను భరించలేను. ఇప్పుడే ఇదే మండపంలో మన పెళ్లి జరిగిపోవాలి. రా లక్కీ, రా, రా లక్కీ, రా. సైలు, రా లక్కీ. సైలు, వదిలి. సైలు, పీటల మీద కూర్చో లక్కీ, కూర్చో. రా లక్కీ, ఎప్పుడే ఆ తాళి నా మెళ్ళకు కట్టేసే, అప్పుడు ఇక్కడ వాళ్ళు ఎవరు ఏమి చేయలేరు. అప్పుడు గాని నా మనసు కుదుటపడదు. కూర్చో, కూర్చో లక్కీ, కూర్చో. తాళి కట్టు లక్కీ, నన్ను నీ దాన్ని చేసుకో, కూర్చో. ప్లీజ్ సైలు, ప్లీజ్ వదులు. నన్ను కాస్త ఒంటరిగా వదిలే, కాసేపు ప్రశాంతంగా ఉండని సైలు. కొంచెంసేపు నన్ను ఆలోచించుకోనివ్వు ప్లీజ్. లక్కీ చెప్తున్నాను విను, మన మధ్య ఉన్న ప్రేమ నిరూపించుకోవడానికి, నిన్ను మాట్లాడించడానికి నా ప్రాణం పోయినంత పని అయింది. ఇప్పుడు కానీ నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను. ఇప్పుడు జరిగితే మన పెళ్లి జరగాలి. నువ్వు నా మెళ్ళో తాళి కట్టేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను, లేదా నా చావు జరగాలి. అమ్మా సిరి, తలుపు తీయమ్మా, తలుపు తీయమ్మా సిరి, అమ్మా, అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా ఇప్పుడు నీకేం పర్లేదు కదా, అమ్మా చెప్పు. భరత్, నాకేం లేదురా, నేను బాగానే ఉన్నాను. అక్కడ సిరి ఎలా ఉందో, ఏ అఘాయిత్యం చేసుకుంటుందో, వెళ్ళరా, వెళ్ళి చూడరా. అది కాదమ్మా, దానికి ఏమైనా అయితే నష్టం మనకేరా, వెళ్ళరా, త్వరగా వెళ్ళి కాపాడరా. అయ్యో భగవంతుడా, శవమై వస్తదయ్యా, శవమై వస్తది. అయ్యో తప్పకుండి. తల్లి, ఏంది ఇది, ఎందుకే గిట్లా చేస్తున్నావు? అమ్మా సిరి, నీకేమైనా అయితే ఈ నాన్న బ్రతుకుతాడా తల్లి? సిరి ఆగండి, ఇప్పటికి మీరు చేసిన ఘనకార్యం చాలు, కాస్త మమ్మల్ని వదిలేయండి. బిడ్డ, వాళ్ళు నమ్మించి మోసం చేసిండ్రు, నువ్వెందుకే ప్రాణం తీసుకున్నాడు? ఏం సాధించి నీకి, నేను చెప్పలే. వాళ్ళు దాడి బట్టతో మొండిగలకు వస్తారు, ఈ లగ్గం వద్దే నేను నీకు చెప్పలే. నువ్వు ఇంలే, మీ అయ్యా ఇంలే. రా బిడ్డ, రా. ఈ పెళ్లి వద్దు, ఇండ్లీ వద్దు, మన దాన్ని మనం పోదాం. పిన్ని పిన్ని, ఎక్కడికి పిన్ని, ఎక్కడికి వెళ్తారు? అవునత్తయ్య, దయచేసి మీరు వెళ్ళద్దు. సాతి జరుగురి, మేమున్నాం. పిన్ని, నా మాట విను పిన్ని. చాలు, ఇప్పటికి జరిగింది చాలు, నువ్వు చేసింది చాలు. ఇప్పుడు కూడా నాకేదో చెప్పి నాకు దోకా చేయాలని ట్రై చేయకు. సరే ఒక్క నిమిషం నా మాట విను. పదమ్మ పోదాం,
చూడు, నేను చెప్పేది ఒక్కసారి విను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకూడదమ్మా. నా మాట వినవా? చాలు, ఇప్పటిదాకా నువ్వు చేసింది, నేను చూసింది మస్తయింది. ఇంకా నన్ను జోకొట్టాలని ట్రై చేయకు. అయ్యో సిరి, నా మాట నమ్ము. ఎంత నమ్మినా నిన్ను, మా అమ్మ కంటే ఎక్కువ నమ్మినా. నేనున్నా అని మాటిచ్చినావు, గది నిలబెట్టుకుంటావు అనుకున్నా. కానీ నువ్వేం చేసినావు? పచ్చని పందిట్ల నా ప్రాణం తీసినావు. అది కాదమ్మా, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు శైలు లక్ష్మణుల ప్రేమ విషయం గురించి ముందే తెలియదు. చూడు, నీకు మాట ఇచ్చాను, పెళ్లి పనులు మొదలెట్టాకే తెలిసింది. నన్ను నమ్ము సిరి. ఒక పక్క నీకు మాట ఇచ్చాను, మరో పక్క ముహూర్తాలు పెట్టుకుని పత్రికలు అచ్చు వేయించావు. అప్పుడే నాకు ఈ విషయం తెలిసింది. కానీ నేనేం చేయగలను చెప్పు. ఆపలేను, నీకు చెప్పలేను. అందుకే విషయం ఇంత దూరం వచ్చింది. ఎవరికి చెప్తావే నీ నంగనాసి ముచ్చట్లు? చేసిందంతా చేసి ఇప్పుడంతా బయటపడినాది కాబట్టి నా తప్పేమి లేదని ఊసరవెలి లెక్క రంగులు మారుస్తున్నావు. ఇంకా 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 మమ్మల్ని నమ్మించాలనే చూస్తున్నావు. ఇదంతా నీ పిలాంతోనే జరిగింది. గాపోని టైంకి పందిట్లోకి పిలిచి ఈ నాటకం షురూ చేసింది నువ్వే. నాకు తెలియదనుకుంటున్నావా? పిన్ని, ఏయ్ మాట్లాడుకో మాట్లాడుకో. నీ అసుంటి దాన్ని మస్తు మందిని చూసినా, కానీ గిట్లా నమ్మించి వెనుక నుంచి పొడిచేటోళ్ళని ఎన్నడూ చూడలే. నా మీద కోపం కసి ఉంటే నా మీద చూపించవే, నా మీద చూపించు. అంతేగాని నా బిడ్డ పాపం చేసినదే దానికోసం పోసుకుంటున్నావు? ఇగో ఇది నీకు మంచిదైతేనా, మంచిదైతేనా? నువ్వు పొరపాటు పడుతున్నావు. లే, సత్యం చెప్తున్నా. ఈ లగ్గం గిట్లాగిపోనీకి, ఈ పెండ్లి పెటాకులు గానీకి సూత్రధారివి నువ్వే.